సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణా పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. ఈరో అక్కినేని నాగార్జున ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత పనులు ప్రారంభమయ్యాయి. ఉదయం నుంచి కూడా హైడ్రా అధికారులు పూర్తిగా ఇక్కడికి వచ్చేసి కూల్చివేత పనులు పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే సగం వరకు కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా కూల్చివేసే పని చేశారు. తుమ్మిడి చెరువు కబ్జాకు గురి చేసి అక్కడ 3.5 ఎకరాల ప్రాంతంలో కూడా ఈ కన్వెన్షన్ హాల్ని నిర్మించారనేటువంటి ఒక ఆరోపణలతోటి దానికి సంబంధించిన హైడ్రా అధికారులు కూడా గుర్తించి ఈ యొక్క కూల్చివేత కార్యక్రమాలు మొదలు పెడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా హైడ్రా చేస్తున్నటువంటి అక్రమ కట్టడాలకు సంబంధించిన వాటన్నింటినీ కూడా గుర్తించి కట్టడాలను కూల్చివేసే పనిలో నిమగ్నమైనటువంటి విషయం మనకు తెలిసింది. ఆ నేపథ్యంలోనే తాజాగా హైడ్రా అధికారులు ఎన్ కన్వెన్షన్ హాల్ భారీ పెద్ద ఎత్తున ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ హాల్ని కూడా కూల్చివేత పనులు ప్రారంభించారు. చూడండి, చుట్టూ ఆ చెరువు, తుమ్మిడి చెరువు, ఈ చెరువు అంతా కూడా మొదట్లో ఇక్కడ ఇప్పుడు ఈ ఎన్ కన్వెన్షన్ హాల్ ఉన్న ఈ చెట్లు కనిపిస్తున్న ప్రాంతం వరకు మొత్తం కూడా ఇది గతంలో చెరువు ప్రాంతంగానే ఉండేది. ఆ తర్వాత దీన్ని కబ్జా చేసి ఆక్రమించి ఈ కన్వెన్షన్ హాల్ కట్టారనేది ఇక్కడ అధికారులు చెప్తున్నటువంటి ప్రధానమైనటువంటి అంశం. అందుచేతనే హైడ్రా అధికారులు కూడా ఇప్పటికే గతంలో ఎక్కడెక్కడ ఇలాంటి కట్టడాలు ఉన్నాయి, మన హైదరాబాద్ వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటన్నింటినీ కూడా గుర్తించి కూల్చివేత పనులు స్పీడప్ చేసింది కాంగ్రెస్ సర్కార్ రేవంత్ రెడ్డి వచ్చినటువంటి తర్వాత. దీనిలో భాగంగానే ఇక్కడ భారీ ఎత్తున మొదటి కట్టడాన్ని కూల్చివేత కార్యక్రమం అయితే మొదలు పెడుతున్నారు. ఉదయం ఎర్లీ మార్నింగే హైడ్రా అధికారులు ఇక్కడికి వచ్చేసి ఈ కట్టడానికి సంబంధించిన కూల్చివేత పనులు అయితే పూర్తి చేస్తున్నారు. ఇప్పటికే చాలా వరకు కూడా కూల్చివేత కూడా అయిపోయింది. దీని చుట్టుపక్కల ఈ కన్వెన్షన్ హాల్కి 4 వైపులా కూడా భారీగా పోలీసులు, డిజాస్టర్ బృందాలన్నీ కూడా వచ్చి ఇటు ఎవరు కూడా ఏ ఒక్క ప్రజలు కూడా ఇటు మీడియా వాళ్ళు కూడా లోపలికి రాకుండా కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి ఏ ఒక్కరు కూడా లోపలికి రాకుండా ఈ నిర్మాణాలను కూల్చివేసేటువంటి ప్రక్రియ పూర్తి చేస్తున్నారు. మరొకవైపు ఈ నిర్మాణాలకు కూల్చివేతకు సంబంధించి ఇటు అక్కినేని ఫ్యామిలీ ఇంకా ఎలాంటి స్పందన అయితే కనిపించలేదు. ఇక ఎన్ కన్వెన్షన్ హాల్తో మొదలుపెట్టినటువంటి కూల్చివేతల ప్రక్రియ ఇంకా ఎలాంటి కూల్చివేతలతో ముందుకు వెళ్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే అక్కినేని నాగార్జున స్టార్ హీరో బిజినెస్ మ్యాన్, ఇక్కడ హైదరాబాద్లో చాలా నిర్మాణాలు, చాలా సంస్థలు ఉన్నటువంటి అతను, అలాంటి వ్యక్తికి సంబంధించినటువంటి భారీ కట్టడం ఎన్ కన్వెన్షన్ హాల్, అలాంటి కట్టడాన్నే ఇక్కడ మొదటి కూల్చివేతగా అది హైడ్రా అధికారులు ప్రారంభించారంటే వాళ్ళ ఇంటెన్షన్ క్లియర్గా అర్థమవుతుంది. హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో అక్రమ నిర్మాణాలను ఉపేక్షించము అనేటువంటి విషయం అయితే ఈరోజు ఈ కూల్చివేతల ప్రక్రియ ద్వారా స్పష్టమైతే మనకు కనిపిస్తుంది. సో చూడండి, పూర్తిగా చెట్ల అవతల ఉన్నటువంటి నిర్మాణం, పెద్ద కన్వెన్షన్ హాల్ అది, చాలా అందులో నిర్మాణాలకు సంబంధించిన ఉండేవి అన్నీ కూడా ఇప్పుడు కూల్చివేతలు ఆల్మోస్ట్ పూర్తి అయిపోయాయి. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా జేసీబీలతో పెద్ద పెద్ద ఎక్విప్మెంట్తో ఆ నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చివేత ప్రక్రియ మొదలు పెడుతున్నారు. సాయంత్రం వరకు పూర్తిగా ఈ కట్టడాలకు సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించినటువంటి పూర్తయ్యేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆ చెరువును మళ్ళా పునరుద్ధరించేటువంటి ప్రక్రియలో భాగంగా అధికారులు తీసుకునేటువంటి నిర్ణయం పట్ల ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉదయం నుంచి కూడా ఎన్ఎన్ కన్వెన్షన్ హాల్ కూల్చివేత జరుగుతుందనేటువంటి అంశం అయితే ఆ టాపిక్గా మారింది. ఏదేమైనా కూడా మరి కాసేపట్లోనే, మరికొంత సమయంలోనే సాయంత్రం వరకు కూడా పూర్తిగా ఎన్ కన్వెన్షన్ హాల్ అనేది నేలమట్టం కాబోతుంది. తద్వారా ఈ కూల్చివేతతో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నటువంటి కూల్చివేతలను కూడా అధికారులు గుర్తించి ఈ యొక్క కూల్చివేత కార్యక్రమాలు చేస్తారనేది చూడాలి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.